ఎన్నికలకు ముందే ఆ నియోజకవర్గంలో రాజకీయాలు హీట్ ఎక్కాయి. పొత్తుంటే టికెట్ మాదేనని సిపిఎం మాజీ ఎమ్మెల్యే గంపడాసలతో ఉండగా టికెట్ నాదేనని సిట్టింగ్ ఎమ్మెల్యే బహిరంగంగా చెబుతున్నారు. దీంతో ఇరు పార్టీల కేడర్ అభిమానులు ప్రజలు కన్ఫ్యూజన్లో పడ్డారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా కమ్యూనిస్టు పార్టీల పొత్తుతో బీఆర్ఎస్ విజయ దుందుభి మోగించింది. అప్పటి నుంచే భవిష్యత్ రాజకీయాల్లో పొత్తు ఖాయం అన్నట్టుగా పార్టీ నేతలు వ్యవహరించారు. పొత్తు ఉంటే ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో 2 నుంచి 3 ఎమ్మెల్యే సీట్లు కమ్యూనిస్టులకు కేటాయించే అవకాశం ఉంటుంది. బీఆర్ఎస్ తో పొత్తు కొనసాగితే మిర్యాలగూడ నుంచి సిపిఎం మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి బరిలోకి దిగనున్నారు. బీఆర్ఎస్ సిపిఎం మధ్య పొత్తు కుదిరి రంగన్నకు టికెట్ ఇస్తే తానే దగ్గరుండి గెలిపిస్తానని జూలకంటి రంగారెడ్డి ప్రజా గొంతుక పుస్తకావిష్కరణ సభలో ఎమ్మెల్యే భాస్కర్ రావు ప్రకటించారు. కానీ కొన్నాళ్లుగా ఎమ్మెల్యే భాస్కర్ రావు మనస్సు మారింది. కమ్యూనిస్టులకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇటీవల మిర్యాలగూడలో జరిగిన గిరిజన సంఘం రాష్ట్ర మహాసభకు రావాలని ఎమ్మెల్యే భాస్కర్ రావును ఆహ్వానించినా వెళ్లలేదు. ఇక సిపిఎం జన చైతన్య యాత్రలో పాల్గొనాలని రంగారెడ్డి కొద్ది రోజుల క్రితమే భాస్కర్ రావును ఆహ్వానించినా ఆత్మీయ సమ్మేళనాల్లో బిజీగా ఉన్నానంటూ గైర్హాజరయ్యారు. ఉమ్మడి జిల్లాలో సిపిఎం జన చైతన్య యాత్రకు స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హాజరై సంఘీభావాన్ని ప్రకటిస్తున్నా మిర్యాలగూడ ఎమ్మెల్యే మాత్రం దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇదే తరుణంలో బీఆర్ఎస్ తో పొత్తు ఉన్నా లేకున్నా మిర్యాలగూడ నుంచి సిపిఎం అభ్యర్థి పోటీ చేస్తారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మిర్యాలగూడ సభలో ప్రకటించారు. సిపిఎం కు సీటు పోతుందనే అపోహలొద్దని మిర్యాలగూడ నుంచి తానే పోటీలో ఉంటానని బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే భాస్కర్ రావు వ్యాఖ్యానించారు. సీటు తనదేనని టికెట్ బరాబర్ వస్తుందన్నారు. 35,000 ఓట్ల మెజారిటీతో గెలిచిన సిట్టింగ్ సీటును అంత ఈజీగా వదులుకోనని నాయకులు కార్యకర్తలు అయోమయంలో పడవద్దని స్పష్టం చేశారు. మొత్తానికి మిర్యాలగూడ ఎమ్మెల్యే టికెట్ విషయంలో బీఆర్ఎస్ కమ్యూనిస్టు నేతల బహిరంగ ప్రకటనలపై సర్వత్రా చర్చ జరుగుతోంది.